కార్తీక పురాణం ప్రకారం ఎవరైతే కార్తీక మాసంలో శివాలయాల్లో కావచ్చు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాల్లో కావచ్చు ఎలాంటి ఆలయాల్లో అయినా సరే అలాగే నదీ పరివాహక ప్రాంతాలలో తటాకాల వద్ద అలాగే స్వగృహాలయందు తులసి వనాలలో దీపాలను వెలిగిస్తారో వారికి శివానుగ్రహం చేత ఆ దీపాలు వెలిగించడం వలన వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి అభీష్ట సిద్ధి కలుగుతుందని మనకి పురాణాలు తెలియజేశాయి. విశేషించి మనం దీపాలను వెలిగించడం వల్ల అది పుణ్యం లభిస్తుందని, అలాగే దీపాలను ఇంట్లో కూడా వెలిగించుకోవడం వల్ల ఈ సమయంలో అనారోగ్యాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. కార్తీక మాసంలో దీపాలను దానం ఇవ్వడం, అలాగే ఆవు నేతితో దీపాలని నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం శ్రేష్టము. కార్తీక మాసంలో కొబ్బరి నూనెతో అయినా దీపాలను వెలిగించమని శాస్త్రం తెలియజేశాయి. ఉత్తమంగా ఈ విశేషించి కార్తీక మాసంలో రెండు ఒత్తులను వేసి ఆవు నేతితో నువ్వుల నూనెతో ఎవరైతే దీపాలను వెలిగిస్తారో, అలాగే నువ్వుల నూనెతో ఉన్నటువంటి దీపం వద్ద ఉండి భగవంతుని ప్రార్థిస్తారో వారికి శని దోషాలు తొలగి, విశేషించి ఆ నువ్వుల నూనెతో వచ్చేటువంటి ఆ యొక్క శక్తి వల్ల ఆ యొక్క వాసన వల్ల ఆరోగ్యం వారికి బాగుంటుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి. ఈ రకంగా కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో గోశాలలో తులసి మొక్క వద్ద అలాగే పూజా మందిరంలో విశేషించి ఆలయాలలో ఎవరైతే ఈ రకంగా దీపాలను వెలిగిస్తారో అటువంటి వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. విశేషించి కార్తీక మాసంలో కొన్ని సంవత్సరాలుగా పూజించకుండా ఉన్నటువంటి శివాలయాలు కావచ్చు ఆలయాలు కావచ్చు, అలాగే కొన్ని ఆలయాల్లో ఎక్కడైతే విగ్రహ స్థాపన జరిగి అక్కడ పూజలు వంటివి జరగట్లేదు అటువంటి చోట్ల ఈ మాసంలో కనుక ఆలయాన్ని శుభ్రపరిచి అక్కడ దీపాలను పెట్టినట్లయితే దానికి కలిగేటువంటి పుణ్యం కోటి రెట్ల పుణ్యం అని శాస్త్రాలు తెలియజేయబడ్డాయి. ఈ రకంగా కార్తీక మాసంలో దీపారాధన చేసినటువంటి వారికి, దీప దానాలు చేసినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయని శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. ఇంక ఈ దీపాలు వెలిగించేటువంటి వాటిల్లో నువ్వుల నూనెతో వెలిగించేటువంటి దీపం, అలాగే ఆవు నీటితో వెలిగించేటువంటి దీపాలు విశేషించి మట్టి ప్రమిదల్లో ఉండేటట్టుగా చూసుకోవడం ఉత్తమం అని, ఇది కాకుండా ఉసిరి దీపాలను కూడా వెలిగించడం, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపాలను వెలిగించడం, ఉసిరిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి.